ఈ నాడు హనుమంత జయంతి పరమ పవిత్రమైనటువంటి నైమిత్తిక తిథి. మనకి సంవత్సరంలో చాలా అరుదుగా ఇటువంటి తిథులు వస్తుంటాయి. ఇటువంటి తిథిని ఇటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వాడెవడో వాడు మనుష్య జన్మలో ఉద్ధరణ పొందడానికి కావలసినటువంటి అవకాశాన్ని వినియోగం చేసుకున్నవాడు అవుతాడు. మనకి భగవంతుని యొక్క తత్వత స్వరూపము ఒక్కటే అయినప్పటికీ ఆయనే అనేకమైనటువంటి రూపములలో భాషిస్తుంటాడు. అలా భాషించినటువంటి అవతారములలో చాలా జగద్విఖ్యాతమైనటువంటి అవతారము, చిరంజీవిత్వాన్ని పొందినటువంటి అవతారము, ఎప్పటికీ భక్తులు పిలిస్తే పలికేటటువంటి గుణమున్నటువంటి స్వరూపం ఉన్నవాడు స్వామి హనుమ. ఆ హనుమ యొక్క జయంతి ఇవాళ ఆయన యొక్క ఆవిర్భావ దినం. అటువంటి పరమ పవిత్రమైన రోజు హనుమ యొక్క ఆవిర్భావం గురించి పెద్దలు ఒక మాట చెప్తుంటారు. అన్ని అవతారాలలాగా ఆవిర్భవించినటువంటి అవతారం కాదు హనుమని. నేను ఎందుకీ మాట్లాడుతున్నానంటే, రామచంద్రమూర్తి నరుడిగా భూమి మీద అవతరించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు దేవతలందరినీ ఆదేశించారు రాముడికి సహకారం చేయడం కోసమని. దేవతలందరూ తమ తమ అంశలతో భూమి మీద వెళ్ళారు. సాక్షాత్ పరమశివుడే ఈ భూమండలం మీద అవతరించాడు. శివుడు మంగళప్రదుడు, ఆయన ఎప్పుడూ శుభాలు ఇస్తుంటాడు. కాబట్టి ఎప్పుడూ శుభాన్ని ఇవ్వడానికి, ఎప్పుడూ మంగళం చెయ్యడానికే రామాయణంలో హనుమ అనబడేటటువంటి పాత్ర అవతరించింది. హనుమ యొక్క అవతారం చాలా విశిష్టమైనటువంటి స్థితిలో ఏర్పడినటువంటి అవతారం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మిగిలిన వాళ్ళ స్వరూపాలలా కాకుండా శివుడు తన యొక్క అష్టమూర్తులలో ఒకటైనటువంటి వాయువు ద్వారా ఆయన తేజస్సుని, ఆ తేజస్సు పెరిగి పెద్దదై ఈ భూమండలం మీద భక్తుల్ని రక్షించడం కోసం యోగ్యమైనటువంటి క్షేత్రంగా పరిగణింపబడినటువంటి అంజనాదేవి ఎందు ప్రవేశపెట్టబడింది. అంజనాదేవి ఎందు పెరిగినటువంటి గర్భం మన వెంకటాచలం కొండలని ఇవాళ మనం ఏం చెప్తున్నామో ఆ కొండల్లోనే ఒక కొండ అంజనాద్రి. ఆ కొండలోనే అంజనాదేవి స్వామి హనుమని ప్రసవించింది. ఆయన యొక్క ఆవిర్భావం గురించి చెప్తూ పెద్దలు అంటారు, శాలిశూకలిభాభాసం ప్రసూతేమం తదాంగ ఫలాన్యా హక్తు కామావై నిష్కరాంత దహనే బలి. ఆ తల్లి ప్రసవించినప్పుడు స్వామి హనుమ శాలిశూకలిభాభాసం, ఒడ్డు మీద ఏ రంగులో ఉంటుందో అలా మెరిసిపోతున్నటువంటి బంగారు రంగులో ఉంటారట. అటువంటి బంగారు రంగులో ఉండేటటువంటి శిశువుని కన్న తర్వాత ఆమె వానరకాంతగా శాపవశాత్తు జన్మించినటువంటి పుంజిక స్థలాన పడేటటువంటి అప్సరస కనుక ఫలముల కొరకని పక్కనే ఉన్నటువంటి వనంలోకి ప్రవేశించింది. ఆమె వనంలోకి వెళ్ళి వచ్చే లోపల ఈ శిశువుకి ఆకలేసింది. ప్రాకృతమైనటువంటి శిశువు తనంత తానసలు కదలలేదు. కానీ స్వామి హనుమ అవతార స్వీకారమునందే ఎంత శక్తివంతులంటే, ఆయనకి ఎదురుగుండా ప్రకాశిస్తూ ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని చూసి అది తినవలసినటువంటి పండు అనుకున్నారు. అందుకని ఉత్తర క్షణంలో సూర్యమండలం మీదకి ఎగిరారు. కొద్ది క్షణాలలోనే ఆయన తన యొక్క వేగంతో సూర్యమండలాన్ని చేరారు. అందుకే నిరుపమానమైనటువంటి వేగానికి ప్రతినిధిగా హనుమని చెప్తారు, మనోజవం మారుతతుల్య వేగం. గాలికి ఎంత వేగం ఉంటుందో అంత వేగం అయింది. అంత తొందరగా సూర్యమండలాన్ని చేరితే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు చూశాడు. చాలా దగ్గరగా వచ్చేస్తోంది ఈ శిశువు, ఇప్పుడు దీన్ని నేను దహించేస్తే ఇది మాంసము ముద్దై నేల మీద పడిపోతుంది. కానీ నేను గమనించినప్పుడు ఈయన వలన లోకానికంతటికీ మహోపకారం జరగవలసి ఉంది. పైగా రామావతారంలో వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువుకి ఈయన పక్కన నిలబడి ఆ అవతారం యొక్క ప్రయోజనాన్ని సిద్ధింప చేయడంలో ఉపకరించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను ఈయనని నశింప చెయ్యను అని తన యొక్క తేజస్సును ఉపసంహారం చేశాడు. స్వామి బాగా దగ్గరగా వెళ్ళారు సూర్యమండలానికి. అది పండు అని తినడం కోసమని ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు పర్వదినం, గ్రహణ సమయం, సూర్యబింబాన్ని గ్రసించడం కోసమని రాహులు తన యొక్క రథం మీద వచ్చాడు. ఈయన సూర్యుని వంక చూసి పండనుకున్నవారు ఇప్పుడు రాహు వంక చూసి చాపల్యాన్ని పొందారు శిశువు కనుక.
ఇంత కన్నా ఈ పండేదో ఇంకా బాగుంది, ఈ పండు తిందామని రాహువు వెతుకెళ్ళాడు. ఈ పిల్లవాడి యొక్క వేగం, ఈ పిల్లవాడి యొక్క శక్తి చూసినటువంటి రాహువు భయపడి సూర్యుడిని గ్రసించడం మానేసి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఫిర్యాదు చేయడానికి. స్వామికి ఇవన్నీ ఏం తెలుసు, చిన్నపిల్లవాడు, ఆ పండేటో విడిపోయింది, ఈ పండే తిందామని సూర్యబింబాన్ని పట్టుకోబోతున్నాడు. ఈ వెళ్ళినటువంటి రాహువు ఇంద్రుడికి చెప్పాడు, నాకు మీరు దేవతలందరూ కలిసి మాట ఇచ్చారు, పర్వదినాల్లో నేను సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని గ్రసించవచ్చు, కానీ ఇవాళ నేను గ్రసించడానికి వెళితే వేరొకడు వచ్చి గ్రసిస్తున్నాడు. అంటే మీరు మాట తప్పారని, అంటే దేవేంద్రుడికి కోపం వచ్చి అలా జరగడానికి వీల్లేదు, వేరొకడెవడు గ్రసించడానికి వచ్చాడో నేను చూస్తానని ఆయన తన వాహనం మీద వచ్చాడు. వచ్చి ఆ సూర్యమండలానికి దగ్గరగా వెళుతున్నటువంటి హనుమని చూసి తన వజ్రాయుధం పెట్టి కొట్టాడు. కొడితే ఆ వజ్రాయుధం యొక్క దెబ్బకి పైనుంచి కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు విగత జీవులు అయ్యాడు, అంటే శరీరాన్ని విడిచిపెట్టేయడమే జరిగింది. రామాయణంలో అలాగే చెప్పాడు, ఆయన ప్రాణం పోయి కింద పడిపోతే వాయువు అంతటా ఎప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన చూశారు. ఇంత కష్టపడి శివ తేజస్సుని అంజనాదేవి ఎందు ప్రవేశపెట్టి లోకానికంతటికీ పనికొచ్చేటటువంటి ఒక స్వరూపాన్ని భూమి మీదకి తీసుకొస్తే తొందరపడి ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించి ఆ స్వరూపాన్ని నాశనం చేశాడు. ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన ఎక్కడ అసలు ప్రసరించడం అంటే కదలడం మానేశాడు. ఆయన కదలడం మానేస్తే మహానుభావులు దాన్ని వేదమంత్రాన్ని శ్లోకంగా మార్చారు. వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్ వాయు నాశం పరిత్యక్తం న సుఖం విందతే జగత్. వాయు ప్రాణ లోకమంతా దీని మీద బతుకుతుందంటే ప్రాణం వల్ల బతుకుతుంది. ఆ ప్రాణం ఏది అంటే వాయువే, వాయువే ప్రాణం. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని వేదం కీర్తిస్తున్నాయి. వాయువే పరబ్రహ్మం. అటువంటి వాయువు వాయు ప్రాణ సుఖం వాయు. ప్రపంచంలో సుఖమన్న మాటకు అర్థం వాయువే. గాలి తగలలేదనుకోండి, అక్కడ ఎదురుగుండ మధుర పదార్థం పెట్టినా ఉడికిపోతున్న చోట అన్నం తినలేడు. ఎంత అందమైన పాంపు ఏర్పాటు చేసినా చల్లటి గాలి లేకపోతే మనిషి నిద్రపోలేడు. కాబట్టి సుఖమన్న మాటకు అర్థమేమి అంటే వాయువే. ఖ అంటే ఆకాశం. ఆకాశానికి మార్పు ఏమి ఉండదు, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. మారనటువంటిది ఖ, అది బాగుంటే సు, బాగుండకపోతే దు. ఖ అలాగే ఉంది, సుఖ దుఃఖ, బాగుండకపోతే దుఃఖ, బాగుంటే సుఖ. బాగుండడం అన్న మాట ఎప్పుడు ఉంటుందంటే గాలి వేస్తే. గాలి వేయలేదు అనుకోండి ఉడికిపోతారు జనం, తాపాన్ని చెందుతారు. కాబట్టి వాయు ప్రాణ అసలు ఉండడం భవతి అంటారు సంస్కృతంలో. ఉన్నాడు అని ఎప్పుడు అనిపించుకుంటాడంటే ఊపిరి తీస్తేనే. ఆ ప్రాణవాయువు సాక్షాత్ వాయువే. సుఖం వాయు, సుఖంగా సంతోషంగా ఉండడం అంటే గాలి వలనే సుఖం కలుగుతుంది. సుఖం వాయు, వాయు సర్వమిదం జగత్. అసలు జగత్ అన్న మాటకు అర్థం ఏమిటంటే వాయువే. ఆ వాయువు లేకపోతే జగత్ ఎక్కడుంది? పుట్టేవాడు ఉండడు, తిరిగేవాడు ఉండడు, అన్ని ప్రాణులు పడిపోతాయి. కాబట్టి నా సుఖం విందతే జగత్, వాయు నాశం పరిత్యక్తం. ఆ వాయువు కానీ లోకాన్ని వదిలిపెట్టింది అనుకోండి, ఆ వాయువు కానీ కదలడం మానేసింది అనుకోండి, వాయు నాశం పరిత్యక్తం నా సుఖం విందతే జగత్. అసలు ఈ జగత్తు సుఖం అన్న మాటని మాట్లాడటం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ప్రసరించడం మానేశాడు, కదలలేదు, స్తంభించాడు. స్తంభిస్తే దాని గురించి ఒక అద్భుతమైన మాట అన్నారు, అశరీర. వాయువుకి శరీరం ఉండదు. శరీరం లేకపోయినా ఆయన శరీరేషు చరతి పాలయన్, ఆయన అన్ని శరీరములలోకి ప్రవేశించి కదులుతూ పరిపాలిస్తూ ఉంటాడు. అసలు ఒక మనిషి ఉన్నాడు అని ఎప్పుడు పిలుస్తాం? ఆయనకి ప్రాణం ఉంటే, ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి వస్తే. ఆయనకి లోపలికి ఊపిరి వెళ్ళక బయటికి రావట్లేదు అనుకోండి, ఇంకా ఆయన లేడంట, ఆయన మరణించాడంట. కాబట్టి ఇప్పుడు శరీరము లేనటువంటి వాయువు శరీరములు అన్నిటిలోకి వెళుతుంది, వెళ్ళి కదులుతుంది. అది లోపల కదిలితే ఉన్నాడని గుర్తు.
ఆయన కాని కదలడం మానేస్తే ఆ శరీరం పడిపోయిందని గుర్తు. దాన్ని తీసుకెళ్లి పంచభూతాల్లో కలిపేస్తారు. అందుకని వాయువే ప్రధానం. అటువంటి వాయువు చెలించడం ఆపు చేస్తే ఏమైంది అంటే ప్రాణులు కుయ్యబారిపోతాయి. లోపల కొంతసేపు కదిలి ప్రాణోత్క్రమణం అయిపోయిన తర్వాత ఇంకా వాయువు లోపల చెలించడం ఆగిపోతుంది. ఆగిపోతే కొయ్యబారిపోతే చెయ్యి పట్టుకుని ఇలా అన్నారనుకోండి మొత్తం శరీరం లేచిపోతుంది. మొత్తం శరీరం అంతా కొయ్యబారుతుంది. ఇప్పుడు అంటే లోపల వాయువు తిరగడం ఆగిపోతుంది. కాబట్టి ఇప్పుడు వాయువు ఎప్పుడైతే తిరగడం ఆగిపోయిందో సమస్త ప్రాణులు జడీభూతములైపోయాయి. ప్రపంచం అంతా కొయ్యబారిపోయింది. ఎక్కడ ఏది కదలికలు కదలిక లేకపోతే దేవతలందరూ పరిగెత్తుకుంటూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. దేవతలు ఎందుకు పరిగెత్తారంటే దేవతలకు ఆకలేసి హవిస్సు తినాలి అంటే మనుష్యులు హోమం చేసి యజ్ఞం చేయాలి. మనం యజ్ఞం చేయకపోతే దేవతలకు ఆకలి తీరదు. వాళ్ళు ఎవరికైనా ఉపకారం చెయ్యాలి అంటే మనకే చెయ్యాలి, వాళ్ళు వర్షం కురిపించాలంటే. కాబట్టి మనుష్యులకు ఆపదొచ్చింది అంటే ఇంతకు ముందు వాళ్ళు చేసిన హోమాలలోని హవిస్సులు తిని బతికిన వాళ్ళని. కాబట్టి మనం వెళ్ళి చెప్పాలని దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తి బ్రహ్మగారితో చెప్పారు ఇంత ప్రమాదం వచ్చింది, భూలోకంలో వాయువు కదలడం లేదు అని చెప్పారు. వాయువు కదలడం లేదని చెబితే ఎందుకు కదలడం లేదు అని విచారణ చేశారు. ఇంత ప్రమాదం వచ్చింది, వాయుదేవుడికి ఆగ్రహం వచ్చింది అన్నారు. ఇప్పుడు పిలిపిస్తే రాడని చతుర్ముఖ బ్రహ్మగారి బయలుదేరి వాయువు ఉన్నటువంటి గుహలోకి ప్రవేశించారు. ఆయన ఎదురుకుండా తన కుమారుడైనటువంటి హనుమ శరీరాన్ని పట్టుకుని క్రుద్ధుడై నిలబడున్నాడు. బ్రహ్మగారు ఇంకా అడగలేదు. ఆయనకి అర్థమైంది ఆయన కుమారుడి మీద ఇంద్రుడు వజ్రం పెట్టి కొట్టడం వల్ల కోపం వచ్చి వాయువు చెలించడం ఆపేశాడు. కాబట్టి ఆయన అన్నారు నువ్వు ఎందుకు బెంగ పెట్టుకుంటావు, నీ కొడుకు శరీరం విడిచిపెట్టాడని కదా నీకు కోపం వచ్చింది, నీ కొడుక్కి ప్రాణం పోస్తున్నాను మళ్ళీ బతుకుతున్నాడన్నారు. ఆయన ఒక్కసారి అలా సంకల్పం చేసేసరికి ఆ పిల్లవాడిలో కదలికి వచ్చి మళ్ళీ లేచాడు. చతుర్ముఖ బ్రహ్మగారి వెంట లోకానికి అంతటికీ ఉపద్రవం వచ్చిందని దేవతలందరూ వచ్చారు. ఇంద్రుడు తప్పు చేశాడు కనుక ఇంద్రుడు మొట్టమొదట ప్రతిజ్ఞ చేశాడు, ఇక ముందు ఎప్పుడూ నా వజ్రాయుధం ఈ పిల్లవాని మీద పనిచేయదు. మిగిలిన దేవతలందరూ కూడా ఒక్కొక్కరు ప్రతిజ్ఞలు చేశారు. మా తేజస్సులు ఈ పిల్లవాణ్ణి ఆపలేవు, ఈ పిల్లవాణ్ణి నిరోధించడంలో నిగ్రహించడంలో మా శక్తులు పనిచేయకుండుగాక అని వాళ్ళు వాళ్ళ శక్తుల్ని కారపోశారు. ఇప్పుడు ఆ వచ్చినటువంటి పిల్లవాడు చాలా చిన్న పిల్లవాడు, పుట్టుకతోనే అందరి దేవతల యొక్క శక్తుల్ని తను పొందాడు. ఇంత శక్తి పొందేసినటువంటి పిల్లవాడి ఉపాధి చూస్తే వానర ఉపాధి, పిల్లవాడు చూస్తే శిశువు. చాలా చిన్నవాడు ఉపాధి రీత్యా చాపల్యంతో ఉన్నారు. చాపల్యం అంటే అటు ఇటు కదిలేటటువంటి లక్షణంతో ఉన్నారు. ఇప్పుడు ఈ పిల్లవాడిని తీసుకెళ్లి మున్యాశ్రమములలో విడిచిపెట్టారు. ఇంత శక్తి ఉన్నటువంటి ఈ పిల్లవాడు ఉత్తినే కూర్చోలేక తన శక్తిని ఎలా ఉపయోగించాలో చేతకాక ఎవరినో రక్షించడానికి ఇంకా పిల్లవాడు రామావతారం పెద్దదై రాలేదు. అందుకని ఆ మున్యాశ్రమాలలో వాళ్ళు ఆరేసుకున్నటువంటి బట్టలు పాడు చేసేయడం, అక్కడ ఉన్నటువంటి హోమ వీధుల్ని తిరగదోసేయడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫలాలతో కూడిన పళ్ళాలు ఎగరవేసేయడం, ఇలాంటి పనులు చేసుకుంటే మునులందరూ సమావేశమై ఒకరోజున ఆలోచించారు ఈ పిల్లవాడికి ఇప్పుడు ఇంత బలం అవసరం లేదు, రామావతారం అరణ్యవాసానికి వచ్చిన తరువాత ఈ పిల్లవాడితో లోకానికి పనుంది, అప్పటి వరకు ఈ పిల్లవాడికి ఇంత బలం అక్కర్లేదు. అక్కర్లేని బలం పిల్లాడికి ఉండిపోవడం వల్ల ఇంకా చిన్న వయస్సులో ఉన్నాడు కాబట్టి ఉద్ధతితో ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇతను కూడా పెద్దవాడయ్యే వరకు ఈ బలం లేకుండా చేసేస్తే సరిపోతుంది. కానీ ఈ పిల్లవాడికి ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ బలం మళ్ళీ వచ్చేయాలి. కాబట్టి ఎప్పుడు అవసరమో తెలుసుకుని అప్పుడు ఆ పిల్లవాడిని కీర్తిస్తే ఆ బలం తిరిగి ఆ పిల్లవాడికి వచ్చేటట్టుగా మేము శపిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు శపించడానికి కోపం కారణం కాదు, ఇతరులు తప్పు చేస్తే ఋషులు శపిస్తారు. ఒక్క హనుమ విషయంలో మాత్రం కొంతకాలం పాటు ఆయనకి ఆయన బలం జ్ఞాపకం లేకుండా చెయ్యడం కోసమని ఆయనకి మరుపు వచ్చేటట్టుగా కృపతో అనుగ్రహించారు ఋషులు. అందుకని హనుమ శపింపబడలేదు, హనుమ ఋషుల యొక్క కృపకు పాత్రులయ్యారు. శపురేనందర శ్రేష్ట అంటారు, నాతి కృద్ధాతి మన్యవహ, మన్యవహ అంటే మునులు, నాతి కృద్ధాతి కోపంతో ఇచ్చినటువంటి శాపమాపు కాదది, పరమదయతో ఈ పిల్లవాడు పెద్దవాడు అయిన తర్వాత ఎప్పుడు అవసరమైతే అప్పుడు జ్ఞాపకం వస్తుంది.
ఎవరు జ్ఞాపకం చేయాలో వాడు జ్ఞాపకం చేస్తాడు. ఒక్కసారి జ్ఞాపకం చేశారా ఇంకా అస్తమానం జ్ఞాపకం చేయగలిగి ఇంకా ఆయన బలమైన గుర్తు తెలియక ఒక మాట అంటుంటారు హనుమకి ఆయన బలమైన గుర్తుండదు మనం చెప్పాలనుకుంటారు. మనం చెప్తే కానీ బలం గుర్తు రానంత వెళ్ళేవాడు ఏం కదా ఆయన. ఆయనకి అలా జీవితంలో ఒక్కసారి స్తోత్రం జరిగింది ఆయనకి, ఆయన బలం ఆయనకు వచ్చేసింది. లేకపోతే 100 యోజనాలు ఎలా దాటుతారు? కాబట్టి ఇప్పుడు మనం చెయ్యాలంటే మనం చెయ్యక్కర్లేదు. అస్తమానం ఆ మాట అంటే ఆయన నింద చేయడం అవుతుంది. ఆయన బలం ఏమిటి ఆయన చూపించాడు అనుకోండి మనం స్తోత్రం చెయ్యక్కర్ లేకుండా అప్పుడు మనం బాధపడాలి. అందుకని ఆయన బలవంతుడు. ఇలాంటి శాపవాక్కుని కృపతో ఆయన మీదకి విడిచిపెట్టారు ఋషులు. యథాతే స్మార్యతి కీర్తి తథాతే వర్ధతే బలం అన్నారు. ఎప్పుడు ఈయన యొక్క కీర్తిని ఈయన బలాన్ని ఒక మహానుభావుడు స్తోత్రం చేస్తాడో ఆ రోజున ఈయన బలం ఈయనకి మళ్ళీ జ్ఞాపకం వచ్చేస్తుంది అన్నారు. ఏమీ తెలియనటువంటి పిల్లవాడు ఇలా పెరిగి పెద్దవాడు అవుతున్నారు. పెద్దవాడు అయ్యారు, అపారమైనటువంటి బల సంపత్తి కలిగినటువంటి వారు. ఆయన సుగ్రీవుడి పక్కన మంత్రిగా చేరారు. సుగ్రీవుడితో మంచి ఆ స్నేహంతో ఉండేవారు. ఒకనకొకప్పుడు వాలి సుగ్రీవుని మీద పెంచుకున్నటువంటి క్రోధం చేత ఇద్దరూ చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉన్న అన్నదమ్ములు అయినప్పటికీ కొన్ని కొన్ని కారణాల చేత సుగ్రీవుడి మీద వాలికి కోపం వచ్చి వాలి భార్య రుమని కూడా తన భార్యగా స్వీకరించి సుగ్రీవుని రాజ్యం నుంచి వెడలదోశారు. వానర జాతి ఎందు ఒక లక్షణం ఉంటుంది. వానరులకు సంధ్యావందనం చేసే వానర జాతి ఒకటి. సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతికి ఉండవలసిన ప్రధాన నియమం ఏమిటంటే అన్నగారు కానీ తమ్ముడు కానీ మరణిస్తే తమ్ముడి భార్యని అన్నగారు స్వీకరించవచ్చు. ఎప్పుడు ఆమె కోరుకుంటే స్వీకరించవచ్చు. అలాగే అన్నగారు మరణిస్తే అన్నగారి భార్యని తమ్ముడు స్వీకరించవచ్చు. ఎప్పుడు అన్నగారి భార్య తనని కోరుకుంటే. అది సంధ్యావందనం చేసే వానర జాతికి మాత్రం అది నియమం. మనుష్య లోకానికి అది వర్తించదు. ఒక్క వానర జాతికి, సంధ్యావందనం చేసే వానర జాతికి, అన్ని వానరాలకి కాదు అది. వాలి సుగ్రీవుడు వీళ్ళందరూ సంధ్యావందనం చేసే వానర జాతిలో పుట్టారు. కాబట్టి ఒకనకొకప్పుడు ఒక గుహలో వాలి ఉండిపోతే వాలి మరణించాడనుకున్నాడు సుగ్రీవుడు. అనుకుని వచ్చి వాలి భార్య తారని తన రాణిగా చేసుకున్నాడు. కాబట్టి సుగ్రీవుని ఎంత దోషం లేదు. కానీ సుగ్రీవుడు బతికున్నాడని తెలిసి కూడా సుగ్రీవుణ్ణి దూరంగా తోసేసి రుమని తన భార్యగా స్వీకరించాడు వాలి. అది వాలి చేసిన తప్పు. అందుకు చంపేశాడు బాలచంద్రమూర్తి. లేకపోతే సుగ్రీవుడు చేసిన తప్పే వాలి చేసినట్టు కనపడుతుంది రామాయణంలో. కానీ చాలా జాగ్రత్తగా విచారణ చేస్తే వాలి తప్పు వేరు, సుగ్రీవుడు ఆ తప్పు చేయలేదు. అందుకే సుగ్రీవుణ్ణి కాపాడారు, వాలిని సంహారం చేశారు. వాలి సంహరింపబడక ముందు వాలి ఎక్కడికి వెడితే ఆయన తల వేయి బ్రక్కలైపోతుందో అక్కడ వాలిని ఎదిరించలేక ఆ పర్వతం మీద ఉంటుండేవాడు సుగ్రీవుడు. అక్కడికి వాలి రాడు కదా అని హనుమకు కూడా ఆ పర్వతం మీద ఆయనతో పాటు ఉంటుండేవాడు. అప్పటికి హనుమకి తన బలం తనకి తెలియదు. కాబట్టి వాలి వెంట తరిగితే సుగ్రీవుడు భూమండలం అంతా తిరుగుతూ పారిపోయాడు. ఆయన పారిపోతుంటే ఆయన వెనకాల తాను పరిగెత్తారు హనుమ. నేను ఇంత బలవంతున్నన్న విషయం ఆయనకి తెలియదు. అందుకని వాలి ఎదిరించలేదు. చిట్ట చివరికి వచ్చి ఋష్యముఖ పర్వతం మీద కూర్చున్నారు. హనుమ యొక్క గొప్పతనం ఎక్కడుందో తెలుసా అంటే ఆయన గొప్పతనం అంతా మాటలో ఉంటుంది. హనుమ ఎక్కువ మాట్లాడారు, చాలా తక్కువ మాట్లాడతారు. ఆయనని మాట్లాడమని అడిగితే మాట్లాడతారు తప్ప ఏమీ మీరు ఆయన మాట్లాడవలసిన అవసరం ఇవ్వకపోతే ఆయన వింటారు. ఆయన మాట్లాడారు హనుమకున్న గొప్ప లక్షణాల్లో ఉంటే రామాయణాన్ని బాగా పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది. సుగ్రీవుడు భూమండలం అంతా తిరుగుతున్నప్పుడు హనుమ కూడా ఆయన వెంటే తిరిగారు. ఆఖరికి తిరగలేక తిరగలేక నీరసం వచ్చేసి ఇక నేను పరిగెత్తలేను, మా అన్నయ్య దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఇంకా నేను దాక్కోవడానికి చోట్లేదా అని అడిగారు. మీ అన్నయ్యకి శాపం ఉంది, ఋష్యముఖ పర్వతం మీదకైతే రాలేడు, అక్కడ తలదాచుకోమన్నాడు. ఈ మాట ముందు ఎందుకు చెప్పలేదు, నేను ఈ నువ్వు అంతా ఇలా తిరిగాను కదా అన్నాడు. నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. హనుమ గురించి బాగా అధ్యయనం చేసి హనుమ ఉపాసన చేసిన వాళ్ళని నేను గమనించండి, ఈ లక్షణం వాళ్ళకు ఉంటుంది. మీరు ఏది అడిగారో దానికే జవాబు చెప్తారు తప్ప అనవసరంగా అదే పనిగా మాట్లాడటం ఉండదు. ఎందుకంటే వాక్కు యొక్క గొప్పతనం ఏమిటి అన్నది వాళ్ళకు బాగా తెలుస్తుంది. రామాయణంలో హనుమ అంటే వాక్వైభవం. వాక్కు చేత ఆయన సాధించిన విజయాలు
రామాయణంలో వీరొక పాత్ర ఏది సాధించలేదు. అటువంటి మహానుభావుడు సుగ్రీవుడితో కలిసి ఋష్యమూక పర్వతం మీద ఉన్నారు. ఉన్నప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు అరణ్యవాసం చేస్తూ అటుగా వస్తున్నారు. అక్కడికి సీతమ్మ తల్లిని అపహరించాడు రావణాసుడు. అటుగా బయలుదేరి వస్తున్నటువంటి ఆ రామలక్ష్మణుల్ని చూసి సుగ్రీవుడు భయపడి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పారిపోతున్నాడు. పారిపోతుంటే హనుమ చూశాడు. చూసి పరిగెత్తికెళ్ళి సుగ్రీవుడిని పట్టుకున్నారు రాజుని. పట్టుకుని, నువ్వు ఎందుకు ఇలా పరిగెడుతున్నావు అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ఎవరో ఇద్దరు నరులు అటుగా నడిచి వస్తున్నారు. వా ఆ గంట కాసేపు ఆశ్చర్యం. అలా వాళ్ళిద్దరినీ చూస్తే ఖచ్చితంగా నన్ను సంహరించడానికి వాళ్ళే బయలుదేరి పంపించాడు అని నేను అనుకుంటున్నాను, అందుకే భయంతో పారిపోతున్నాను అన్నాడు. మంత్రిగా ఉన్నారు అప్పటికి హనుమ. మంత్రి అంటే దాని అర్థం ఏమిటంటే, మహారాజు తప్పు చేసినప్పుడు అవసరమైతే కఠినమైన మాటలతోనైనా సరే మందలించి మళ్ళీ ధర్మమునందు స్వధర్మమునందు రాజుని ప్రతిష్ఠితుణ్ణి చెయ్యాలి. ఆ ధైర్యం ఉన్నవాడు మాత్రమే మంత్రి పదవి ఎందు నిలబడాలి. ఆ ధర్మమునందు పూనిక ఉండాలి. కాబట్టి హనుమ అన్నారు, ఆ రోజున మహారాజాని పిలవలేదు. మీరు రామాయణం చూస్తే, రామాయణం చదివితే హనుమ యొక్క ప్రతిభ ఏమిటో మీకు అర్థమవుతుంది. అహో శాఖా మృగత్వంతే అని పిలిచారు. ఓ శాఖా మృగమా అని పిలిచారు. శాఖా మృగమా అంటే చెట్టు యొక్క కొమ్మలు పట్టుకుని ఎగిరేటటువంటి కోతి. కోరి కోతి బుద్ధి అని పిలిచారు. నువ్వు రాజ్యం చేస్తావా? అహో శాఖా మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమా లఘుచిత్తదయాత్మానం నష్టాపయసి యోమత. ఇంత పిరికివాడివి, ఎవరిని చూసినా వారి పంపించాడేమో అని పారిపోయేటటువంటి వాడివి, రేపొద్దున రాజ్యం వస్తే నువ్వు ఏం చేస్తావు? ఇంత పిరికితనం మనిషికి ఉండకూడదు. బాగా ఆలోచించగలిగిన వాడై ఉండాలి. యుక్తాయుక్త విచక్షణతో ఉండాలి. ప్రభు, నువ్వు ప్రభువు అని నిన్ను సేవిస్తున్నాను మంత్రిగా, నువ్వు ఇంత పిరికితనంతో ఉంటేలాగా అని అడిగాడు. ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడగలిగిన ధైర్యం ఉంటేనే వాడికి వాక్చతురత ఉన్నట్టు, వాగ్వైభవం ఉన్నట్టు. కొన్ని కొన్ని మాట్లాడటానికి భయపడ్డాడు అనుకోండి, వాడు కొన్ని కొన్ని స్థానములందు కూర్చోడానికి అమర్చుకోడు. ప్రభు తప్పు చేసినప్పుడు చెప్పగలిగితేనే మంత్రి, అలా చెప్పలేకపోతున్నాడు అనుకోండి, ఆయన మంత్రి పదవికి పనికిరాడు. కాబట్టి ఇప్పుడు ధైర్యంగా ఈ మాట చెప్తే సుగ్రీవుడు నిలబడి అన్నాడు, హనుమాను నువ్వు చెప్పిన మాట యథార్థమే, కానీ నా అన్న వాణి ఇక్కడికి రాలేదు, కానీ నేను బతికి ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఎవరో మహావీరుని ఇక్కడికి పంపించాలనుకుంటున్నాను. వాళ్ళిద్దరినీ చూస్తే చూడు ఎంత అనుమానంగా ఉందో, అంత తేజోమూర్తులుగా ఉన్నారు కానీ పాదుకలు లేకుండా అరణ్యంలో తిరుగుతున్నారు. వాళ్ళ యొక్క తేజస్సు, వాళ్ళ యొక్క అలంకారము రెండు విరుద్ధంగా లేవు. కాబట్టి ఏదో మారువేషంలో వస్తున్నారు, నన్ను చంపడానికే వస్తున్నారు, అందుకే పారిపోతున్నాను అన్నాడు హనుమన్నారు. అయితే నేను వెళ్ళి భోగట్టా చేసి వస్తానంట. సుగ్రీవుడికి ఎంత అనుమానం వచ్చిందంటే, నువ్వు కానీ ఇలా వెడితే నువ్వు నా మంత్రి అని తెలిసిపోతుంది, వానర వేషంతో వెడితే. కాబట్టి వాళ్ళు నిజం చెప్పరు, నేను ఎక్కడున్నానో పసిగట్టడానికి మనకి మిత్రుల్లో వ్యవహరిస్తారు, వ్యవహరించి నా దగ్గరికి వస్తారు. అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చినట్టు నువ్వు వాళ్ళిద్దరినీ నా దగ్గరికి తీసుకొచ్చావా, వాళ్ళు నన్ను సంహారం చేస్తారు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో నిజం మనకి తెలియాలి అంటే నువ్వు ఈ వానర వేషంతో వెళ్ళకూడదు, వానర వేషం మార్చుకుని సన్యాసి వేషంతో వెళ్ళంట. సన్యాసి వేషంతో ఎందుకు వెళ్ళాలి అంటే, లోకానికి ఎంత మాత్రమో ప్రమాదము తాని వ్యక్తి అంటూ ప్రపంచం నమ్మితే ఒక్కడే సన్యాసి. ఎందుకంటే ఆయన సత్త ఎందు న్యాసం చేశారు, అన్నీ విడిచిపెట్టేసి కషాయం కట్టుకున్నాడు. నకర్మణాన ప్రజయాధీన త్యాగీనైకే అమృతత్వ మానసవు, ఆయనకి ఇంకా కోరిక ఏమి లేదు. అటువంటి వాడికి లోకంలో ఉపద్రవం ఏమి ఉండదు. సన్యాసికి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే సన్యాసి కోరుకునేది ఏముంటుంది, కాబట్టి నాకు 2,000 కోట్ల రూపాయలు నా దగ్గర డబ్బుందండి అని మీరు సన్యాసిని చెప్పారనుకోండి, ఓ కావాలా నాకు ఏమన్నా ఆయన అడగకూడదు, అడిగితే సన్యాసి ఆయన అడగకూడదు, ఎందుకంటే ఆయన పరిత్యజించాడని విడిచిపెట్టాడు. అన్నీ విడిచిపెట్టేసినటువంటి సన్యాసికి అబద్ధం చెప్పవలసినటువంటి అవసరం ఉండదు. కనుక నువ్వు సన్యాసి వేషంలో వెడితే నీకు నిజం చెప్పగలుగుతారు, కాబట్టి నువ్వు సన్యాసి వేషంతో వెళ్ళు అని అంటే, శతబుద్ధి తయాపపిహి అన్నారు మహర్షి. ఆ రోజున శతబుద్ధితో వెళ్ళారు. శతబుద్ధి అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి చెప్పడం. మీరు చెప్పండి ప్రసాద్ గారు,
లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చెప్పకూడదు. అలా పైకి చెప్తే దాన్ని శతబుద్ధి అంటారు. అలా ఉండకూడదు, అది చాలా దారుణమైనటువంటి ప్రవృత్తి. అటువంటి దారుణమైన ప్రవృత్తి దేని కొరకు స్వీకరించారు? ప్రభువు కోసం స్వీకరించారు. సుగ్రీవుడి యొక్క రక్షణ కోసం, సుగ్రీవుడి యొక్క నమ్మకం కోసం తాను సన్యాసి వేషంతో వెళితే తప్ప అవతల వాళ్ళు నిజం చెప్పరని సుగ్రీవుడు భయపడుతున్నాడు కాబట్టి ప్రభువు యందు భక్తితో తాను చెయ్యకూడని పని చెయ్యడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడి కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మరుతత్వయ, సాక్షాత్ వాయుపుత్రుడైనటువంటి హనుమ ఆ రోజున తన యొక్క కపిరూపాన్ని విడిచిపెట్టి భిక్షురూపం తతో భేజే, ఒక భిక్షు యొక్క రూపాన్ని సన్యాసి వేషాన్ని ధరించి రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, లోకంలో ఒక మర్యాద ఒకటి ఉంటుంది. ఏమిటి అంటే ఒక మహాపండితుడు అక్షరం మొక్కరాని సన్యాసి ఇద్దరు కలుస్తున్నారు అనుకోండి. ఇప్పుడు మహాపండితుడు సన్యాసికి నమస్కారం చేయాలా? ఉద్దండ పండితుడైనటువంటి వ్యక్తి కాబట్టి ఈ పండితుడికి సన్యాసి నమస్కారం చేయాలా? అంటే ఎంత మహాపండితుడైనా సరే సన్యాసి పండితుడికి నమస్కారం చేయకూడదు. ఎందుకంటే ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు. గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తికి తురియాశ్రమంలో ఉన్నవారు నమస్కారం చేయకూడదు. కాబట్టి ఇప్పుడు సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తిగా సన్యాసి వేషంలో వెళ్ళిన వారు హనుమ, గృహస్థాశ్రమంలో ఉన్నట్టుగా ఉన్నవారు రామలక్ష్మణుడు. ఉన్నట్టుగా ఏమి, వారు గృహస్థాశ్రమంలో ఉన్నారు. ఇప్పుడు హనుమ రామలక్ష్మణులకి నమస్కారం చేయాలా, రామలక్ష్మణులు హనుమకి నమస్కారం చేయాలా? యథార్థానికి రామలక్ష్మణులే హనుమకి నమస్కారం చేయాలి. రామలక్ష్మణులు అలా చెయ్యలేదు అనుకోండి, ఏమైనా దోషమా? ఖచ్చితంగా దోషం. రాముడు సాక్షాత్తు ధర్మస్వరూపం. ధర్మస్వరూపమైనటువంటి రాముడు ఈ పాటి ధర్మం పాటించకుండా ఎలా ఉంటాడు? సన్యాసికి నమస్కారం ఎందుకు చేస్తాడు? కాబట్టి ఇప్పుడు రామలక్ష్మణులు హనుమ కలుసుకున్నది రామాయణంలో అదే మొదటిసారి. అదే మొదటిసారి అయితే రాముడికి హనుమ నమస్కారం పెడుతుందా, హనుమ నమస్కారం రాముడే హనుమకి నమస్కారం చేస్తాడా? మీరు ఆ సన్నివేశాన్ని బట్టి చూస్తే రాముడే హనుమకి నమస్కారం చేయాలి. ఎందుకంటే మనకి శాస్త్రం ఏమిటంటే సూర్తోవా దుర్తోవా మూర్ఖ పండిత ఏవచ కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో నమః. హనుమకి యతి వేషంలో ఉన్నారు కాబట్టి, సన్యాసి వేషంలో ఉన్నారు కాబట్టి రామలక్ష్మణులు నమస్కరించాలి. కానీ రామలక్ష్మణులు నమస్కరిద్దాం అనుకున్నారో లేదో తరువాతి మాట. సన్యాసి వేషంలో కొండ చాలా వేగంగా దిగి వస్తున్నటువంటి హనుమ రామలక్ష్మణుల్ని చూడగాని వినీత దుపాగమ్య రాఘవౌ ప్రణిపత్యచ నరమహర్షి. రామలక్ష్మణుల్ని చూడగాని నేను సన్యాసి వేషంలో ఉన్నానన్న విషయాన్ని మరిచిపోయి వాళ్ళ పాదాల మీద హనుమ పడ్డారు. హనుమ పడి నమస్కారం చేశారు. రామలక్ష్మణులు అదేంటయా సన్యాసి మాటాల మీద పడ్డావు అన్నారా? అనలేదు, నిలబడ్డాడు. రాముడు ఒక్క మాట మాట్లాడారు. హనుమ లేచి రెండు చేతులతో నమస్కారం చేస్తూ రాముడి వంక చూసి లక్ష్మణుడి వంక చూసి అన్నారు, మీ ఇద్దరి వేషాలు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. పద్మపత్రేక్షణం వీరవు జటామండలధారిణవు అన్యోన్య సదృశం వీరవు దేవలోకాదివాగతం. మీ ఇద్దరు ఒకరికి ఒకరు సరిపోయినట్టుగా ఉన్నారు. ఇద్దరి కన్నులు పద్మపత్రాల్లో ఉన్నాయి. ఇద్దరు జటామండలధారిణవు, ఇద్దరు కూడా పెద్ద పెద్ద జటాజుటాలతో ఉన్నారు. అన్యోన్య సదృశం వీరవు, ఒకరికి ఒకరు సరిపోయినంత మహావీరుల్లో ఉన్నారు. మీరిద్దరు దేవలోకాదివాగతం, దేవలోకం నుంచి వచ్చిన వాళ్ళల్లో ఉన్నారు. సామాన్యమైన నరుల్లా కనపట్టలేదు. మీ తేజస్సు చూస్తే ఇలా ఉంది, మీరు చూస్తే ఋషుల్లో ఉన్నారు, పొంతన కనపట్టలేదు. ఋషిగా ఉంటే క్షత్రియుడి యొక్క తేజస్సు ఉండకూడదు. మీలో చూస్తే క్షాత్రమైనటువంటి తేజస్సు కనపడుతోంది. మీ కన్నుల వంక చూస్తే లోకాన్ని రక్షించగలిగిన ప్రేమ మీ కన్నుల్లో కనపడుతోంది. ఒక ఋషి సంబంధమైనటువంటి బ్రాహ్మీ తేజస్సుతో కనపడటం లేదు. ఎవరు ఆశ్రయించారో వాళ్ళని రక్షించగలిగినటువంటి భుజాదండాల కింద ఉన్నాయి మీ భుజాలు. అవి సామాన్యమైనటువంటి భుజాల్లో నాకు కనపడటం లేదు. ఇంత గొప్ప భుజాలు, వాటికి అసలు సర్వభూషణ భూషాభా, వాటికి సమస్తమైనటువంటి భూషణములు పెట్టుకుని ఉండాలి. కేయూరములు ఉండాలి, బంగారు కయ్యములు వేసుకుని ఉండాలి.
మీరు చేతిలో ధర్మదండం పట్టుకుని ఉండాలి. కానీ చిత్రం ఏమిటంటే మీరు ఏ ఆభరణములను ఆ భుజములకు అలంకారం చేయలేదు. కిమర్థం న విభూషితాః, ఎందుకు మీరు భూషణాలు పెట్టుకోలేదు? మీ చేతులు చూస్తే మహర్షుల యొక్క చేతుల్లో లేవు. ఆ చేతులు కాని కోదండాన్ని పట్టుకుని వింటినారిలాగి బాణప్రయోగం చేశాయా? కొన్ని లక్షల మందిని ఏకకాలంలో మట్టు పెట్టగలిగినటువంటి శక్తి మీ భుజముల యందు ప్రకాశిస్తోంది. శ్రీమంతవు, రూపసంపన్నవు, మీరు చాలా శ్రీమంతులుగా ఉన్నారు. శ్రీమంతులుగా ఎక్కడున్నారండి? అక్కడ రామలక్ష్మణులు శ్రీమంతులుగా ఉండడానికి వాళ్ళు ఏమి ఐశ్వర్యంతో రాలేదే, మెళ్ళ మెడల్లేవే వాళ్ళకి. హనుమే చెప్తున్నారు కదా, మరి శ్రీమంతం అన్న మాట ఎలా వాడారు? శ్రీమంతం అంటే శ్రీమంతుడు అంటే డబ్బు ఉన్నవాడు కాదు. డబ్బు ఉండడం అనేటటువంటిది కేవలం మీరు చేసుకున్న పూర్వజన్మలలోని పుణ్యం వల్ల లభిస్తుంది అంతే. మీ పుణ్యం ఎంత ఖర్చు అయిపోతుంటే అంత ఐశ్వర్యం వస్తుంది, మీ పాపం ఎంత ఖర్చు అయిపోతుంటే అంత దుఃఖం వస్తుంది. కాబట్టి పెద్దలైన వారు దుఃఖం వస్తే సంతోషిస్తారు, నా పాపం పోతుందంటారు. ఎంత ఐశ్వర్యం వస్తే అంత భయపడతారు, నా పుణ్యం అయిపోతుందని మళ్ళీ పుణ్యం చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోలేదు అనుకోండి, ఉన్న పుణ్యం అయిపోతుంది, మళ్ళీ చెయ్యి ఎవరి దగ్గరో చాపి బతకవలసి వస్తుంది. కాబట్టి శ్రీమంతం అంటే ఇప్పుడు రామలక్ష్మణుల దగ్గర ఉన్న ఐశ్వర్యం ఏంటి? వాళ్ళు ఏం బంగారం మెడలు పెట్టుకుని వచ్చారు, ఏ కిరీటాలు పెట్టుకుని వచ్చారు? అంటే శ్రీమంతం అన్న మాటకు అర్థం వాళ్ళు ఐశ్వర్యంతో ఉన్నారని కాదు, శ్రీ అంటే సకార రకార ఈకారములతో ఉన్నారని. సకార రకార ఈకారములతో ఉన్న శ్రీమాన్ అన్న మాటకి, శ్రీ అన్న పేరుకి అర్థం ఒకటి ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళని శ్రీమాన్ అని పిలవకూడదు. కనబడ్డ ప్రతివాణ్ణి ఏదో వేసేద్దాం కదా అని చెప్పి ప్రతివాడి పేరు ముందు శ్రీమాన్ వేసి పిలవమని శాస్త్రాలు చెప్పలేదు. శ్రీమాన్ అన్న మాటకు ఒక అర్థం ఉంది. సుందరకాండలో శ్రీమాన్ అన్న మాట హనుమకి వేశారు వాల్మీకి మహర్షి. శ్రీ అంటే మూడు అక్షరముల యొక్క శక్తి ఉండాలి. ష అన్న అక్షరానికి ఉన్న శక్తి మహాతేజోవంతుడై ఉండాలి. అంటే అపారమైనటువంటి భక్తి చేత, ఉపాసన బలం చేత తాను తేజస్సుని పొందినవాడై ఉండాలి. అది ష. ఆయన తేజస్సు ఎందుకు పనికి వస్తుంది అంటే తన అభ్యున్నతి కొరకు వాడు కూడా తేజస్సు. ఆ తేజస్సుతో ఎదుటివారి యొక్క కల్మషములను కడిగేస్తాడు, కడిగి వాళ్ళకి కూడా తేజస్సు ఉట్టేటట్టు చేస్తాడు, వాళ్ళ పాపములను కడుగుతాడు. ఎవడు తాను తేజస్సుని పొంది ఆ తేజస్సుతో ఇతరుల కల్మషములను కడుగుతాడో వాడికి శ్రీకారంలో షకారం ఉందని గుర్తు. రెండవది రకారం. రకారం అంటే సత్వగుణ సంపత్తి కలిగిన వాడు. తాను ఎందుకు సత్వగుణ సంపత్తితో ఉంటాడు అంటే అధములైనటువంటి వాళ్ళు, అంత సత్వగుణం లేనివారు, భగవంతుని గురించి తెలియని వాళ్ళు చేసేటటువంటి తప్పుల్ని క్షమాగుణంతో, ఓర్పుతో క్షమిస్తాడు. అలా క్షమించగలిగినటువంటి శక్తి ఉన్నవాడైతే రకారంతో ఉన్నవాడై ఉంటాడు. ఈకారం అనుకోటి ఉంటుంది. ఈకారం అంటే బలం, బాహ్య బలం అయి ఉండొచ్చు, తన యొక్క శక్తి చేత సంకల్పంతో ఒక్క మాట అంటే అయిపోతుంది అంతే. అంతటి తపశ్శక్తి ఉండి, బాహ్యమునందు బలముండి, దానిని ఇతరులను కష్టములోంచి పైకెత్తడానికి ఉపయోగించేవాడైతే ఈకారం ఉన్నవాడంట. ఈ మూడు లక్షణములు ఉంటే శ్రీకారం ఉన్నవాడంట. అందుకే గృహస్థు తన పేరు ఎప్పుడైనా రాసుకోవలసి వస్తే ఒక్క పేరు ఎప్పుడు రాయకూడదు, శ్రీకారం పెట్టుకుని రాసుకోవాలి. రామోపాసన అనకూడదు, శ్రీరామోపాసన. ఎప్పుడైనా నన్ను ఎవరైనా ఏదైనా అయ్యా మీరు కొంచెం ఆశీర్వచనం రాయండి అన్నారు అనుకోండి, నేను శుభం భూయాత్ అని నా సంతకం చేశాననుకోండి, చాగంటి కోటేశ్వరరావు సంతకం చేయకూడదు, శ్రీ చాగంటి కోటేశ్వరరావు అని రాసుకోవాలి. అంటే నేను గృహస్థాశ్రమంలో ఉండి ఈశ్వరోపాసన చేసి ఈ మూడిటిని పొందడం లక్ష్యంగా ఉన్నవాడిని అని కోరుకోవాలి. అంతేగాని నాకు అవి ఏం అక్కర్లేదు, నా కోసం నేను బతుకుతానంటే పేరు ముందు శ్రీకారం పెట్టుకోకర్లేదు, పేరు ఒకటి రాసేసుకుంటే చాలు. పేరోటే రాసుకోవడం పాశ్చాత్య సంప్రదాయం, శ్రీకారంతో రాసుకోవడం వైదిక సంప్రదాయం. అందుకే శుభలేఖ రాస్తే శ్రీమతి మరియు శ్రీ అని రాస్తాం. శ్రీమతి అండ్ శ్రీ మనకు కాదు, శ్రీమతి మధ్యలో కమర్షియల్ అండ్ వేస్తూ ఉంటారు, వేసి శ్రీ రాస్తారు. దాన్ని కమర్షియల్ అండ్ అంటారు. ఏంటి అండ్ అయితే కంజంక్షన్, వాడు మరియు వీడు అని. కమర్షియల్ అండ్ అయితే వాళ్ళు వీళ్ళు కలిసి వ్యాపారం చేస్తున్నారు అని, అది వ్యాపార సంబంధమైన అండ్ వాళ్ళ ఇద్దరు ఎందుకు కలుస్తారంటే వ్యాపారానికి కలుస్తారు. భార్య పేరు తన పేరు వేసుకునేటప్పుడు శ్రీమతి అండ్ శ్రీ కమర్షియల్ అండ్ వేస్తే మేము ఇద్దరం ఏదో వ్యాపార దృష్టితో కలిసి ఉంటున్నాము. ఏ వైదిక ధర్మమునందు నిష్ఠ కలిగిన వాడు ఏమాత్రం తెలుసున్నా అందున తన కూతురు పెళ్ళి తన కొడుకు పెళ్ళి చేసుకునేవాడు శ్రీమతి అండ్ శ్రీ మధ్యలో కమర్షియల్ అండ్ వేయించుకోకూడదు.
శ్రీమతి మరియు శ్రీ అని రాయించుకోవాలి. మధ్యలో కమర్షియల్ నుండి ఉందనుకోండి, మీరు ఆ ఇంట్లో పెళ్లికి ఎక్కడ వెళ్ళక్కర్లేదని గుర్తు, తిరిగి వచ్చేస్తామేమో మా ఇంట్లో పెళ్ళని, మా ఇద్దరిది అంత గొప్ప దాంపత్యం, డబ్బుల కోసం చేసుకున్నాం కాబట్టి నువ్వేం రావక్కర్లేదని చెప్పినట్టు. ఇవాళ చిత్తం ఏంటంటే ఏ శుభలేఖ చూసినా అదే ఉంటుంది. అంటే కనీసం దాంపత్యం గురించి ఏం వేసుకోవాలో కూడా తెలియని రోజు ఈరోజు. హనుమ శ్రీకారం తెలుసున్నవాడు, అందుకని శ్రీమంతవు అని పిలిచాడు రాముణ్ణి. అంటే చూస్తూనే గుర్తుపట్టారు, రామ మీరు తేజోమూర్తి, ఇతరుల కల్మషములు కడగలరు. రామ మీరు సత్వగుణ సంపన్నులు, మీరు ఇతరుల యొక్క తప్పులను పోల్చగలరు. రామ మీరు ఈకారం ఉన్నవారు, మీరు మీ బలాన్ని ఇతరుల్ని కష్టాల్లోంచి పైకెత్తడానికి ఉపయోగించే లక్షణం ఉన్నవారు. మీరు లోకరక్ష దీక్షాపరాయణులు కాబట్టి నేను మిమ్మల్ని స్తోత్రం చేస్తున్నానని చెప్పడం శ్రీమంతవు రూపసంపన్నవు. ఎంత అందంగా ఉన్నారయ్యా మీరు, అసలు మంచి మంచి బట్టలు కట్టుకోవడం అనేటటువంటిది అందం కోసం కట్టుకుంటారు. మీరు అన్నీ విడిచిపెట్టేస్తేనే ఇంత అందంగా ఉంటే, మీరు నిజంగా కిరీటం పెట్టుకుని కనకచీలం కట్టుకుని మీరు ఆభరణాలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు. ఏమి పెట్టుకోకపోయినా కనపడిన అందం బాహ్యమైన అందం కాదు, రక్షకత్వంతో కూడినటువంటి అందం. ఈ రక్షకత్వం అనేది ఎలా ఉంటుందంటే, మీకు ఒక ఆపద వచ్చింది, మా మిత్రుడు ఫలానా ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే నన్ను రక్షిస్తారనుకున్నాను. ఆయన ఎక్కడున్నాడు అని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆయన సెల్ కట్టేసింది, మీకు ఆపద వచ్చేస్తోంది, గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, మీరు ఆఖరి ప్రయత్నంగా ఫోన్ చేశారు పలికేడాన్ని. ఏమయ్యా ఎక్కడున్నావయ్యా, నీకోసమే చూస్తున్నాను, ఇంత ఆపదలో ఉన్నాను, నువ్వొక్కసారి వచ్చావా, నేను ఈ ఆపద నుంచి బయటపడిపోతానన్నారు. అయ్యయ్యో నువ్వు అంత ఆపదలో ఉన్నావా, నాకు తెలియదు ఈ విషయం, నాకు కొద్దిగా ఈ మధ్య ఒంట్లో బాగోలేదు, జ్వరంగా ఉంది, అందుకని ఇంట్లో పడుకునున్నా, అయినా సరే నువ్వు ఉత్తరక్షణం బయలుదేరి వచ్చే, నేను వెంటనే ఒక ఫోన్ చేస్తానని పని అయిపోతున్నాడు. ఇప్పుడు మీరు పరిగెత్తుకుంటే ఆయన ఇంటికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి జ్వరంతో ఉండడం వల్ల ఆయన ఒంటి మీద నీటితో పుడుస్తున్నారు, కొంచెం ముఖం కందిపోయి ఆయన ఒక లుంగీ కట్టుకుని పడుకునున్నారు. మిమ్మల్ని చూసి గబగబా లేచి వచ్చారు, పైన వస్త్రం కూడా లేదు. ఇప్పుడు ఆయన అందంగా లేడంటారా, ఆయన కనపడటమే మీకు జీవితంలో ఉపశాంతిగా ఉంటుందా? అమ్మయ్యా ఈయన కనపడ్డాడు అంతే చాలంటారు. అందం బాహ్యంలో అందంగా ఉండడం అన్ని వేళలా మీకు ఉపకారం కాదు. ఆ మాటకు వస్తే సాయంకాలం వేళ నేను మేడ మీద నిలబడి ఉన్నాను అనుకోండి, నా ఇంటి పెరట్లో ఉన్న పూల తోటలో ఒక నాగుపాము పడగ విప్పి ఆడుతోంది అనుకోండి, పడమట సూర్యకిరణాలు పాము యొక్క పడగల మీద పడి మెరిసిపోతుంది అనుకోండి, దాని మీద కృష్ణపాదాలు కనపడుతున్నాయి అనుకోండి, నేను నా భార్యని చూపించి అర్థంలోంచి చూపించేటప్పుడు జాగ్రత్త జాగ్రత్తది మన వంక చూస్తుందేమో అంటూ చూపిస్తాను. ఏ అంత అందంగా ఉంది కదా, మీరు వెళ్ళి ఎందుకు పట్టుకోరా పడగ? అంటే అందంగా ఉన్నవన్నీ మీకు రక్షకత్వాలు కావు. అందంగా ఉన్న వల్ల చాలా సంతోషకరమైనవి అయితే మీరు సింహం నోట్లో చేయి కూడా పెట్టచ్చు, సింహం చాలా అందంగా ఉంటుంది. మీరు ఎందుకు వెళ్ళరు? అందం గనక ప్రమాదం పొంచి ఉంటే దాన్ని అందమని పిలవరు, అది ప్రమాద హేతువు. ఏది మనల్ని రక్షించడానికి ఉపయోగపడుతుందో అది సౌందర్యం అని పిలుస్తారు అమ్మవారి, అది అందుకని సౌందర్య లహర అన్నారు శంకరాచార్య వారు. మనని కాపాడగలిగిన శక్తి ఉంటే అది అందం, అంతేకాని బాహ్యమైన అందం అందం కాదు. కాబట్టి ఇప్పుడు శ్రీమంతవు రూపసంపన్నవు, ఏమిటి రాముడి రూపం? తాను కష్టంలో ఉన్నా ఇతరుల్ని రక్షించడం ఆయన యొక్క గొప్పతనం. కాబట్టి శ్రీమంతవు రూపసంపన్నవు, మీరు పద్మపత్రేక్షణం వీరవు, మీరు పద్మపత్రముల వంటి కన్నులతో ఉన్నారు. వృషభశ్రేష్ఠ విక్రమం, మీ యొక్క విక్రమం, మీ యొక్క బలం ఎలా ఉందంటే ఆవోతులు టీవీతో నిలబడితే ఎలా ఉంటాయో అంత టీవీతో ఉన్నారు. ఏదో అన్నీ పోగొట్టుకుని వచ్చిన చేతకాని వాళ్ళల్లో లేరు, ఏదైనా సాధించగలవని అన్న టీవీ మీలో కనపడుతోంది. కాబట్టి వృషభశ్రేష్ఠ విక్రమం, హస్తి హస్తోపమ కలవు, హస్తి హస్తోపమ భుజవు. మీ భుజాల వంక చూస్తే ఏదో అరణ్యాల్లో ఉండేటటువంటి ఋషులు కందమూలాలు తినడం వల్ల బక్క చిక్కిపోయినటువంటి చేతుల్లా లేవు మీవి. మీవి హస్తి హస్తోపమ భుజవు. ఏనుగుల యొక్క తొండాలు ఎలా ఉంటాయో అంత లావుగా అంత గుండ్రంగా ఉన్నాయి మీ భుజాలు. అంటే అంత గుండ్రంగా అంత బలంతో ఉన్నటువంటి ఆ భుజాల వంక చూడగానే మాకు ధైర్యం వస్తుంది.
ఈ భుజాలు నమ్మిన మాకు ఇంకా భయం ఏంటి? మాకేం భయం లేదు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు కక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతని ఉండక తక్కువేమి మనకు అంటాడు రామదాసు గారు. ఆయనే శతకం చేస్తే బండన భీగుడత్తజన బంధవుడు జ్వల బాణతోన కోదండ కళ ప్రచండ భుజ తండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవిక దేడనుచున్ గడకట్టి దేరి కాదంగ డడాంగ దండ నిడదంబుల జండము నిండమత్త విగండము నీకి చాటెదను దశరథి కరుణాపయోనిధి అన్నాడు. ఆ భుజాదండములు రెండు ధనస్సుకి బాణములను సంధించి విడిచిపెట్టేటప్పుడు తాండవం చేస్తాయి. 14,000 మంది కరదూషణాదులన్న రాక్షసులు ఒక పక్క, రాముడు ఒక్కడు ఒక పక్క. ఎప్పుడు ధనస్సు చేత్తో పట్టుకున్నాడో, ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు సంధించాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో, ఎప్పుడు 14,000 మందిని తెగటార్చాడో ఎవ్వరికీ తెలియదు. కన్ను మూసి కన్ను తెరిచి లోపల సంహారం చేశాడు. అంతటి భుజతాండవ కీర్తికి రామమూర్తికి ఆ భుజముల యొక్క శక్తి అటువంటిది. అటువంటి రాముడి భుజాలు చూడగానే హనుమ స్తోత్రం చేస్తున్నారు. హస్తి హస్తోపమ భుజవు, ఏనుగుల యొక్క తొండలు ఎలా ఉంటాయో మీ భుజాలు అలా ఉంటాయి. అటువంటి భుజములు కలిగినటువంటి ఓ స్వామి నీ పక్కన ఉన్నాయని నీ తమ్ముడు అనుకుంటాను. అన్యోన్య సదృశం వీరవు, ఒకరికి ఒకరు సరిపోయినట్టుగా ఉన్నారు. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. నేను ఇన్ని మాట్లాడుతున్నాను, ఇన్ని ఇంత స్తోత్రం చేస్తున్నాను, నువ్వు నాతో మాట్లాడవి అంటే అంటారు. కానీ ఆఖరు మళ్ళీ మాట్లాడుతున్నారు, మళ్ళీ స్తోత్రం చేస్తున్నారు. అంటే భగవద్ దర్శనమయ్యి అయినప్పుడు ఇంకా లోపల ఉన్నటువంటి ఆనందపు పొంగు లోపల పట్టక పైకి వెల్లు విత్తి వాక్కులుగా ప్రవహిస్తే నోటి వెంట వచ్చినటువంటి శ్లోకాలే హనుమ నోటి వెంట వచ్చిన శ్లోకాలు. అందుకే శతబుద్ధితో ఆయన కపిరూపాన్ని పరిత్యజించి సన్యాసి వేషంతో వచ్చిన ఎదురుగుండా రాముని యందు నారాయణ దర్శనం చేసిన వ్యక్తి హనుమ. పాదాల మీద పడి వెంటనే ఇంత గొప్ప స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే ఒక్క మాట రాముడు మాట్లాడలేదు. మాట్లాడకుండా లక్ష్మణుడి వంక తిరిగి ఒక మాట అన్నారు, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుషో శక్తమేవ విభాషిత. లక్ష్మణ చూడబోయ అతని మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో చూసావా? నా ఋగ్వేద వినీతస్య, ఋగ్వేదం చదువుకున్నవాడైతే తప్ప, నా యజుర్వేదధారిణ యజుర్వేదాన్ని బాగా తెలుసుకున్నవాడైతే తప్ప, నా సామవేద విదుషో సామవేదం బాగా తెలుసుకున్నవాడైతే తప్ప శక్యమేవ విభాషితు, ఇలా మాట్లాడగలరా? మూడు వేదాలు అందులో ఏమున్నాయండి? అంటే ఋక్కు అంటే ఋగ్వేదం, ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలే యజుర్వేదంలో కర్మకాండలు వస్తాయి. యజుర్వేదంలో ఉన్న మంత్రాలే దీర్ఘంగా సంగీతపరంగా సామవేదంలో వస్తాయి. సామవేదంలో సామగానం చేసేటప్పుడు మంత్రాన్ని ఊపిరి నిలబెట్టడం చాలా కష్టం, ఎందుకంటే దీర్ఘంగా పలకవలసి ఉంటుంది. అందుకే సామవేదం చెప్పే సామవేద మంత్రం చెప్పేటటువంటి పండితుడికి ఒక మినహాయింపు ఉంది. ఎక్కడైనా ఒకవేళ ఊపిరి నిలబెట్టలేక స్వరభంగం అయితే అది దోషం కింద లెక్క పెట్టదు. మిగిలినటువంటి మంత్రాలలో స్వరభంగం జరగకూడదు. వేద మంత్రానికి మూడు రకాలుగా ఉంటుంది స్వరం, ఉదాత్త అనుదాత్త స్వరితమని. ఆ ఎప్పుడు స్వరప్రధానంగా మాట్లాడవలసి ఉంటుంది. ఆ స్వరం తెలుసున్నవాడైతే తప్ప ఎక్కడ కంఠం పెంచాలో అక్కడ పెంచడం, ఎక్కడ తగ్గించాలో అక్కడ తగ్గించడం, ఎలా మొదలు పెట్టాడో అంతే స్థాయిలో పూర్తి వరకు మాట్లాడగలడం. పెద్దలతో మాట్లాడేటప్పుడు ఒక స్థాయిలో మాట్లాడడం, ఒక తనకన్నా తక్కువ వారికి ఉపదేశం చేసేటప్పుడు ఒక స్థాయిలో మాట్లాడడం, ఉద్వేగంతో కూడిన సన్నివేశాన్ని ఆవిష్కరించేటప్పుడు ఆ స్థాయితో మాట్లాడడం, అంతకన్నా కిందకి భక్తితోకి వెళ్ళినప్పుడు కంఠం దిగడం. ఇవి వేదాన్ని బాగా స్వరంతో చదువుకున్న వాడికి మాటలు కూడా వేదంలాగే మాట్లాడటం అలవాటు అవుతుంది. మాకు తూర్పుగోదావరి జిల్లాలో రామకృష్ణానుధానులు గారిని ఒక వేద పండితుడు ఉన్నాడు, మహానుభావుడు, స్వరప్రతిష్ఠ చేశాడు. ఎంతమంది శిష్యులకి వేదం నేర్పారు. ఆయన దగ్గరికి తీసుకెళ్లి ఒకప్పుడు ఒక వ్యక్తి ఓ 10,000 రూపాయలు అక్కడ పెట్టారు. పెడితే ఆయన అన్నారు, ఆ 10,000 నువ్వు తీసుకోవాలి. ఏం మహానుభావాన్ని మీరు తీసుకోరా అన్నారు. అంటే ఆయన అన్నారు, నువ్వు ఇచ్చిన 10,000 ఇంకోటి ఇచ్చిన 10,000 ఇలా ఈ డబ్బంతా తీసుకుని నా ఇంట్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు చచ్చిపోతానని చూస్తాను మీరు, ఎందుకంటే నేను పోతే ఆ డబ్బు ఉంచుకోవచ్చు. కానీ నేను నా ఒంట్లో ఓపికొన్నంత కాలం స్వరంతో వేదమంత్రాన్ని ఒక పిల్లలకి నేర్పుతున్నాను.
anu chinna pillanni pilichi edivare gananam tva ganapatikum bhavamahe kavim kavinam anu oka sari ee pillavadu swaramto mantraanni naa shariram vilipothundi vilipoyina krishnamadhanulu ela palikado ala ee pillaadu palukutadu ee pillaadu inkodiki neerputadu veda mantrala roopamlo krishnamadhanulu batike untadu ఈ 10000 తీసుకుంటే నా చావు కోసం ప్రార్థనలు చేస్తాను నా పొద్దుల నా డబ్బు నాకు తినడానికి ఉంటుంది మహాత్ములైనటువంటి వారు స్వరం కోసం అంత తాపత్రయపడతారని మాట్లాడుతున్నప్పుడు మీరు చూడాలి మా ప్రసాద్ బాబు గారికి వాళ్ళకి బాగా తెలుసు కిందటిసారి ఆషాఢ పూర్ణిమకి మేము ఆయనకి గురు పూజ చేశాం ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలా అంటూ మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు పెద్దవారికి చెయ్యి వణికిపోతుంటుంది అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతారు ఎక్కడ పెంచాలో అక్కడ పెంచుతారు ఎక్కడ స్వరితం అక్కడ స్వరితం మాట కూడా వేదమంత్రంలాగే ఉంటుంది అంటే వేద మంత్రాల్ని సప్తధాతువుల ఎందు జీర్ణమైపోయినటువంటి వ్యక్తి అంతగా గాయత్రి అనుగ్రహాన్ని పొందారు ఆ మాటలు చూసావా ఎలా ఉన్నాయో ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూసావా ఆ వ్యక్తి వేరొక వ్యక్తితో విభేదించచ్చు విభేదించి మాట్లాడుతున్న ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల యొక్క అందాన్ని అవతల వాడు వినవలసింది నాతో విభేదిస్తే విభేదించాడు కానీ ఎంత గొప్పగా మాట్లాడాడండి అనవలసింది ఇటువంటి వ్యక్తి మంత్రిగా దొరికితే అటువంటి వ్యక్తి మంత్రిగా ఉన్న రాజు క్షేమంగా ఉంటాడు ఎందుకునో తెలుసా కశ్యమారాధ్యతే చిత్తం ఉచ్చదాసేరేరపి కత్తి ఎత్తిన వాడు కూడా ఆ మాటలు వింటే కత్తి దింపేస్తాడు ఎంత బాగా మాట్లాడాడంటే ఇంత వాగ్వైభవం ఉన్నవాడు ఎవరికి మంత్రిగా లభించాడో వాడు ధన్యుడు క్షేమాన్ని పొందుతాడు అంటే ఇప్పుడు సుగ్రీవుడి క్షేమం ఎవరి వల్ల కలిగింది హనుమ మంత్రిగా ఉండడం వల్ల సుగ్రీవుడు క్షేమాన్ని పొందాడు రాజ్యాన్ని పొందాడు తిరిగి భార్యని పొందాడు ఈ మాటలు చెప్పి రాముడు మాట్లాడలేదు హనుమతోటి లక్ష్మణుడితో మాట్లాడించాడు హనుమ యొక్క భుజముల మీద కూర్చుని మళ్ళీ ఋషభముఖ పర్వతం మీదకి వచ్చాడు అక్కడి వరకు మాత్రం రాముడు కేవలం నడిచే వచ్చారు అరణ్యవాసానికి అక్కడ మాత్రం హనుమ భుజాల మీద కూర్చుని వెళ్ళారు అంటే మనిషి తన జీవితంలో చేయవలసింది ఏది అంటే భగవంతుణ్ణి వహించాలి లోపల భగవంతుణ్ణి పెట్టుకోకుండా పనికిరానివన్నీ లోపల చేరిపోయినంత కాలం వాడు నింద్యుడు అంటే పనికి మాలిన జీవితం ఎప్పుడు భగవంతుణ్ణి లోపల పెట్టుకున్నాడో అప్పుడు వాడు అనింద్యుడు అంటే వాడు నింద చేయబడవలసిన వాడు కాడు వాడు స్తోత్రము చేయబడవలసిన వాడు నమస్కరింపబడవలసిన వాడు అందుకే వినాయకుడికి వాహనమైన ఎలుక పేరు అనింద్యుడు ఎలుక పేరు అనింద్యుడు అంటే ఏమిటో తెలుసా అండి దాని అర్థం ఎలుక అంటే ఏదో కాదు అది మనమే కాకపోతే అంత పెద్ద వినాయకుడికి అంత చిన్న ఎలక ఏమిటండి వాహనం ఎలక మనం ఎలుక సంసారం చేస్తుంది మనము సంసారం చేస్తాం ఎలుక ఇంట్లో ఉంటుంది మనము ఇంట్లో ఉంటాం మనము ఇల్లు కట్టుకోవాలంటే భూమికి గొయ్యితో అవుతాం ఎలక ఉండాలంటే గొయ్యి తెగి గొయ్యిలో ఉంటుంది మనము అక్కర్లేని తాలకవ కూడా దాచేస్తాం ఎలుక అక్కర్లేనివన్నీ పట్టుకెళ్ళి దాచేస్తుంది ఎలుక బహుసంతానం కట్టుంది మనము బహుసంతానం కట్టాం ఎలుకకి ఎప్పుడు భయం ఎక్కడి నుంచి మృత్యు వచ్చేస్తుందో అని మనకి ఎప్పుడు భయం ఎక్కడి నుంచి మృత్యు వస్తుందో అని మనకి మృత్యు వచ్చేటప్పుడు చప్పుడు లేకుండా వస్తుంది ఎలక్కి చప్పుడు లేని పిల్లిదల్లే వస్తుంది అందుకని ఎలక మనం ఎప్పుడు సమానంగా ఉంటాం మనము అది సమానంగా ఉన్న అందరి సంసారుల్లో ఉండే ఎలుక వినాయకుణ్ణి మొయ్యడం మొదలు పెడితే అనింద్యుడైంది అంటే నింద పోయింది దానికి ఇప్పుడు భద్రం వినాయకుడి కింద ఎలుక ఉండగా ఎదురుగుండా పులివాహనం మీద అమ్మవారు వచ్చిన ఈ ఎలక ఇలా అలా కూడా పరిగెత్తదు కారణం ఏంటంటే మీద వినాయకుడు భగవంతుణ్ణి వహించగలిగిన నాడు నీకు ఏ భయమూ లేదు హనుమ అరణ్యకాండ మొత్తం మీద రాముడు ఆయన భుజాల మీద మాత్రమే కూర్చున్నాడు యుద్ధకాండలో కూడా హనుమ భుజాల మీద కూర్చుని యుద్ధం చేశారు హనుమ ద్వాహనం అయ్యారు అంటే హనుమ ఆయన్ని వహించారు వేదం నేర్చుకున్నవాడు వేదమంత్రాలు చదువుకున్నవాడు పౌరాణిక వాంగ్మయం తెలుసున్నవాడు దేని కొరకు బతకాలంటే మనసులో భగవంతుణ్ణి పెట్టుకోవడానికి బతకాలి ఆయన మనస్సు ఎలా ఉండాలంటే నిరంతరం భక్తి అన్న తేనెతో నిండిపోయి ఉండాలి దానికోసం ఎక్కడున్నా సరే ఈశ్వరుడు వచ్చి వాలి సారగ్రామి అయ్యి ఆ మకరందాన్ని తాగుతాడు ఇదే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో అంటారు భృంగీచ్ఛానటమొక్కటక్కరి మత గ్రావీ స్ఫురన్మాధవ
లాదో నాదయితో మహాశితమపు పంచేషు నాచాద్భుతః సత్పక్షస్సు మనోమనీషు పునః సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాదిపో విహరతాం శ్రీశైల వాసీ విభు అంటారు. నా మనస్సు అనేటటువంటి పద్మం భక్తి అన్న తేనెతో నిండిపోయి ఉంటే భ్రమరాంబికాపతి అయినటువంటి గండు తుమ్మెద రూపంలో ఉన్న మల్లికార్జునుడు ఎగిరెగిరి వచ్చి నా మనస్సులో ఉండేటటువంటి ఆ భక్తిమ కరందం కోసమని ఆ మనస్సు అన్న పుష్పం మీద వాలి దాన్ని తాగుతూ మత్తెక్కి కూర్చుని ఉంటాడు. ఎక్కడ భగవంతుడు ఉంటాడంటే భాగవతుల యొక్క హృదయాలలోనే ఉంటాడు. వాళ్ళ మీదే కూర్చుంటాడు, వాళ్ళని వాహనం చేసుకుని ఉంటాడు, వాళ్ళని వాహనం చేసుకుని తిరుగుతాడు. తిరగడం అంటే వాగ్రూపంలో బయటికి వస్తూ ఉంటాడు, వాళ్ళ మీద కూర్చుని ఉంటాడు. అంటే హనుమత్ వాహనంగా రాముడు ఆయన మీద కూర్చోడనన్న మాటకు అర్థం అది. కాబట్టి అటువంటి మహానుభావుడై సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు మాత్రం రామలక్ష్మణుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నప్పటికీ మళ్ళీ పిచ్చి రూపాన్ని పొందాడు. అక్కడికి వెళ్ళి నమస్కారం చేసేటప్పుడు సన్యాసి రూపంతో పడి సన్యాసి రూపం వదిలేసి స్తోత్రం చేశారు కపి రూపంతో. మళ్ళీ మోసి తీసుకెళ్లేటప్పుడు సన్యాసిగా తీసుకెళ్ళారు. ఎందుకని? కపి రూపంతోనే తీసుకెళ్లారు అనుకోండి, వీడునే పుట్టలో పడిపోయాడు, రామలక్ష్మణుల కడి సుగ్రీవుడు పారిపోతాడు. సుగ్రీవుడికి నమ్మకం కలిగించి నిలబెట్టాలంటే తాను సన్యాసి రూపంతో తీసుకెళ్ళాలి. తన ప్రభువుని రక్షించడం కోసమని, నమ్మకం కల్పించడం కోసమని తాను నమ్మినా కూడా సన్యాసి వేషంతో తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి రామలక్ష్మణులకి సుగ్రీవుడికి అగ్ని సాక్షిగా మైత్రీ బంధం కల్పించాడు. ఒక చందనపు తరువును ఒక దాన్ని నరికి తీసుకొచ్చి వేసి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఇద్దరికి స్నేహం కలిపారు. స్నేహం కలిపారు కాబట్టే సుగ్రీవుడు రాజ్యాన్ని పొందగలిగాడు. పొంది వారి సంహారం రామచంద్ర ప్రభు చేస్తే రాజ్యంతో పాటు భార్యని కూడా పొందగలిగాడు. దీనికి అంతటికీ ఎవరు కారణం? దీనికి అంతటికీ కారణం కేవలం స్వామి హనుమి. ఇంత రాజ్యం ఇప్పించినటువంటి హనుమ అప్పటికి కూడా ఆయన బలమైనకి జ్ఞాపకం లేదు. అన్ని దిక్కులకి వానరముల్ని పంపిస్తున్నాడు సుగ్రీవుడు సీతాన్వేషణం కోసమే. పంపించేటప్పుడు అన్ని దిక్కులకు వెళ్ళవలసిన వానరాల్ని పిలిచి, ఇంతకుముందే నన్ను వాలి తరిమినప్పుడు భూమి చుట్టూ తిరిగాను కాబట్టి భూమికి అన్ని దిక్కులలో ఎక్కడ ఏముందో నాకు తెలుసు అని అందరికీ చెప్పాడు. తూర్పు దిక్కుకి పశ్చిమ దిక్కుకి వెళ్ళే వాళ్ళకి అన్నీ చెప్పాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళే వాళ్ళకి అంగదుడు నాయకుడు, అంగదుడికి అన్నీ చెప్పాడు. చెప్పి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వెళ్ళిపోతుంటే హనుమని పిలిచారు. పిలిచి గట్టిగా హనుమని కౌగిలించుకున్నాడు సుగ్రీవుడు. కౌగిలించుకుని ఎవరికీ చెప్పనటువంటి మాట హనుమ ఒక్కరికే చెప్పారు. హనుమ, ఇవాళ నేను నీతో ఒక మాట చెప్తున్నాను. నువ్వు గతి వేగస్య తేజస్య లాఘవంచ మహాకపే, ఓ మహాకపి, ఓ హనుమ, నువ్వు ఎంతటి గొప్పవాడవో తెలుసా నా దృష్టిలో. గతి వేగస్య తేజస్య, గతి ఎందు, గతి అంటే ఎటువైపుకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్నది తెలిసి ఉన్న వేగంతో వెళ్ళాలి. తప్ప నీ చిత్తం వచ్చిన వేగంతో వెళ్ళాలనుకోండి ప్రమాదం జరుగుతుంది. ప్రమాదం అంటే ఏమిటో తెలుసా మీ శాస్త్రంలో? మీ బుద్ధితో మిమ్మల్ని మీరు రక్షించుకోలేదని ప్రమాదం అంటారు. వేగం మీ చేతిలో ఉంది కానీ ప్రమాదం మీ చేతిలో లేదు. మిమ్మల్ని మీరు రక్షించుకోలేకపోతే ప్రమాదం, మీ వాహనాన్ని మీరు నియంత్రించుకోలేకపోతే. గతి వేగస్య తేజస్య, ఏ గతిలో వెళ్ళాలి, ఎంత వేగంతో వెళ్ళాలో అంత వేగాన్ని వాడతారని, ఎంత వేగంతోనైనా వెళ్ళగలరు. గతి వేగస్య తేజస్య, నువ్వు వెళుతుంటే నిన్ను చూసి సమస్త భూతములు నమస్కారం చేస్తాయి, అంత గొప్పవాడివి. గతి వేగస్య తేజస్య లాఘవంచ మహాకపే, దూకడంలో నీతో సమానమైన వాడు వేరొకడు, అంత గొప్ప శక్తి దూకడంలో. లాఘవంచ మహాకపే పితుస్తే సదృశం వీర, వాయుదేవుడు ఎంత వేగంగా వెడతాడో నువ్వు అంత వేగంగా వెడతావు. మనోజవం మరుతతుల్య వేగం, వాయువుతో సమానంగా వెళ్ళగలవు. కాబట్టి పితుస్తే సదృశం వీర, అంత బలం కలిగినటువంటి ఓ హనుమ మరుతస్య మహౌజస, మారుతి అంటే వాయుపుత్రుడు,